ఇయర్స్. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఇండియన్ ఆర్మీ 10+2 టీఎస్ 47 ఎంట్రీ. అంటే ఇది ఎంట్రన్స్ కోర్స్ అనమాట ఇండియన్ ఆర్మీలో. ఇన్ కేస్ ఎవరైతే బీటెక్ తర్వాత లేదు బీటెక్ అయిన తర్వాత ఎంట్రన్స్ ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఏజ్ కరెక్ట్గా ఉంది ఇండియన్ ఆర్మీకి అంటే ఇది అప్లై చేసుకోవచ్చు. జాయినింగ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 21 జనవరి అండి. ఈ మంత్ 21 నుండి స్టార్ట్ అవుతుంది అండ్ ఇది రిలీజ్ అయ్యేందుకు 21 జనవరి అండి. లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 23 వరకు ఇచ్చారండి. అంటే టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అంటారు టీఎస్, అంటే టీఎస్ 47 అంటే టెక్నికల్ ఎంట్రీ స్కీమ్, 47 ఎంట్రీ కోర్సెస్ అంటారు. మ్యాక్స్ ఇందులో ఇది ఒకవేళ ఎంట్రన్స్ అయితే ఇంకా అది జాబ్ లెక్కనే కంప్లీట్గా, ఎందుకంటే కోర్స్ అనేది ఇక్కడ పక్కన పెడితే ఇట్స్ కంప్లీట్ జాయిన్ అవ్వడానికి మీకు ఛాన్సెస్ ఉంటుంది. అటు నుండి అంటే మీకు జాబ్ కూడా ప్లేస్మెంట్, ఐ మీన్ ప్లేస్మెంట్ మీన్స్ ఒక జాబ్లో ఉండేటట్లు ఇంకా ఆ కోర్స్ కంప్లీట్ అయిపోగానే మీ రోల్ మీకు ఇచ్చేస్తారు. అండ్ లాస్ట్ డేట్ ఇక్కడ మీకు ఇప్పుడే చెప్పాను కదా, 24 జనవరి నుండి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి 23 జనవరికి 23 ఫిబ్రవరికి వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఉన్నాయి. అప్లికేషన్ స్టార్ట్ డేటు ఇప్పుడే చెప్పాను 24 జనవరి, లాస్ట్ డేట్ 23 ఫిబ్రవరి. అడ్మిట్ కార్డ్ అనేది తర్వాత ఇస్తారు మీకు తెలిసిందే. కానీ ఫీజు కూడా ఏం లేదండి, ఫీజు ఏం లేకుండా అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఇచ్చాడు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే చేసుకోవడం బెటర్. కేటగిరీ క్యాండిడేట్ ఓన్లీ అప్లైడ్ ది ఆన్లైన్ ఫామ్ టీఎస్ 47 అంతే, ఆ అప్లికేషన్ ఫామ్ మాత్రమే ఫిల్ చేయాలి. ఎలిజిబిలిటీస్ చూడండి క్లియర్గా ఇచ్చాడు. జేఈఈ మెయిన్ 2021 హ్యాస్ బిన్ మేడ్ మ్యాండేటరీ. ఆల్రెడీ మీకు జేఈ మెయిన్స్ 2021 అనేది ఖచ్చితంగా చేసి ఉండాలని ఇస్తున్నాడు. ఐ మీన్ ఇంకొకటి చూడండి ఇక్కడ 10+2 అంటే ఇంటర్మీడియట్లో మినిమం 60% మార్క్స్ అయితే పక్క వచ్చి ఉండాలండి మీకు. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చేస్తూ ఇదైతే మ్యాండేటరీగా ఉండాలి. ఏజ్ లిమిట్ చెప్పారు కదా, 16 ఇయర్స్ 6 మంత్స్ నుండి 19 ఇయర్స్ 6 మంత్స్ వరకు ఈ బిట్వీన్ ఏజ్లో ఉండాలి. దీనికి రిలాక్సేషన్ ఏమి ఉండదండి, ఎందుకంటే ఇండియన్ ఆర్మీ మీకు తెలిసిందే కదా, ఏజ్ అంటే ఏజ్, ఏజ్ అయిపోతే అన్నీ మూసుకొని వేరే జాబులు ట్రై చేసుకోవడమే, ఇంకా ఛాన్సే లేదు అక్కడ. ఇలాంటి డీటెయిల్స్ మీకు ఇంకా కావాలి అనుకోనంటే ఎస్ఎస్డి టిక్కీ తెలుగు అనేది మన ఛానల్ అండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అంటే మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి నేను చేయగలను ఇంకా మోర్ వీడియోస్. డిపెండ్స్ ఆన్ మీరు ఎలా మా వీడియోలకి రెస్పాండ్ అవుతారు, దాన్ని బట్టి ఇలాంటి నోటిఫికేషన్ ఉండే వీడియోస్ ఆన్లైన్లో పెట్టగానే వెంటనే మీకు యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి సేమ్ మ్యాటర్, అది మీకు పైన ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసిన అదే మ్యాటర్ ఇక్కడ కూడా యాజ్ టీజ్ ఇస్తున్నారండి. ఇదేం అవసరం లేదు. మీకు లింక్ వచ్చేసి కింద ఉంటుంది, లింక్ ఓపెన్ చేయగానే ఓపెన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ముందు ఆర్మీ సైట్లోకి వెళ్ళి లాగిన్ పెట్టుకోవాలి. ఫస్ట్ మీరు లాగిన్ అయ్యి ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకుని ఇక్కడికి వచ్చేసి లింక్లోన అప్లై చేసుకో, ఐ మీన్ ఓపెన్ అయితే మీకు ఈ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇగోండి లింక్ చూడండి, ఇక్కడ మీకు క్లిక్ చేసిన అవ్వదు కాబట్టి మీకు నా డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను మీకు. ఆ లింక్ని మీరు క్లిక్ చేసుకొని లాగిన్ చేసుకోండి అండ్ సరిపోతుంది. లేదు అంటే డైరెక్ట్ మీకు సర్కారీ నౌకరీకి వెళ్ళి అక్కడ ఓపెన్ చేసినా కూడా మీకు ఈ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుందండి, ఇచ్చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.